नमस्कार मित्रुलारा पद्यतोरण कार्यक्रमानिकि स्वागतम ई रोजु ई कार्यक्रमंलो भर्तृहरि सुभाषित त्रिशतिलोंचि नीति शतकमु अने विभागंलो मूर्ख पद्धति लोंचि ई पद्यं मीकु अंदिस्तुन्नानु भर्तृहरि गारु तन सुभाषित त्रिशतिनि मूडु भागालुगा विभजिंचाडु ओकटि नीति शतकमु रेंडवदि वैराग्य शतकमु मूडवदि श्रृंगार शतकमु ఈ మూడు శతకాలను మళ్ళీ విభాగాలుగా విభజించుకొని ఆయన పద్యాలు చెప్పడం జరిగింది. దీన్ని మనకు ఏనుగు లక్ష్మణ కవి గారు అందించడం జరిగింది. అందులోంచి మీకు ఈ పద్యాన్ని అందిస్తాను ఈరోజు. ముందుగా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఒక చిన్న విన్నపం, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. తద్వారా మేము చేస్తున్న కొత్త కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ల రూపంలో అందించబడతాయి. మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ ముందుగా పద్యం నేర్చుకుందాం. ఇక్కడ ఈ పద్యంలో మనకి అసాధ్యమైనటువంటి వాటిని కూడా సుసాధ్యం చేసుకోవచ్చు, కానీ మూర్ఖులను మాత్రం మనము ఏమీ చేయలేము అనేటువంటి ఒక కఠినమైన పరుషమైనటువంటి పదజాలంతో చెప్పడం జరిగింది ఇక్కడ మనకు భర్తృహరిగా. చూడండి, తివిరి సుమున తైలంబు దియవచ్చు దవిలి మృగ తృష్ణలో నీరు త్రావవచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు చేరి మూర్ఖుల మనము రంజింపరాదు. పద్యం మరొకసారి, తివిరి సుమున తైలంబు తీయవచ్చు తవిలి మృగ తృష్ణలో నీరు ద్రావవచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు చేరి మూర్ఖుల మనము రంజింపరాదు. మూర్ఖుల మనస్సును రంజింపలేము అని చెప్తున్నాడు ఇక్కడ భర్తృహరి గారు. మరి ఏ విధంగా మనం కష్టసాధ్యమైనటువంటి పనులను ఏ విధంగా సాధించుకోవచ్చు అనేటువంటిది ఇక్కడ మూడు విషయాలు చెప్పాను మనకి. ఇసుమున తైలంబు తీయవచ్చు ప్రయత్నము చేత, ప్రయత్నము చేత ఇసుకలోంచి కూడా నూనెను తీయవచ్చు. అంటే దాన్ని మనం ప్రయత్నిస్తే కనుక సాధ్యం చేయవచ్చు. అంటే ఇసుకలో మనకి ఎటువంటి నూనెలేము ఉండవు, అయినప్పటికీ కూడా ఏదైనా ప్రయత్నం చేసి దాంట్లోంచి నూనెను తీయవచ్చు మనం. తైలము అంటే నూనె. ఇంకేం చెప్తున్నాడు, తవిలి మృగతృష్ణలో నీరు ద్రవవచ్చు. మృగతృష్ణ అంటే ఎండమావి అంట. అంటే ఎండమావి అంటే మామూలుగా మీకు ఒక ఉదాహరణగా చెప్తాను, మనము ఎండాకాలంలో పట్ట పగలు రోడ్డు పైన ప్రయాణం చేస్తూ ఉంటే మన ముందు అక్కడ తడిగా ఉన్నట్టుగా మనకు ఒక భ్రమ కలిగిస్తూ ఉంటాయి ఈ యొక్క ఎండ. అటువంటి భ్రమ కలిగించేటువంటి ఆ యొక్క వాటిని ఎండమావులు అంటాము. ఆ ఎండమావుల్లోంచి కూడా మనము నీటిని తీసి తాగవచ్చు అని చెప్తున్నాడు. అంటే అది కూడా ప్రయత్నం చేస్తే సాధ్యం. ఎందుకంటే ఆవిరి నీటి ఆవిరితో నీళ్ళని తయారు చేస్తూ ఉన్నాయి. అట్లాగే ఎండమావుల ద్వారా కూడా నీటిని తీసుకోవచ్చు అనేటువంటిది ప్రయత్నం చేస్తే సాధ్యం అవుతుందేమో. తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు. కుందేలు అంటే మీకు తెలుసు చెవులు పిల్లి అంట. ఇట్లాగా రెండు చెవులు వేసుకొని పెద్దగా ఉంటుంది, చూడడానికి కొద్దిగా ముద్దుగా అనిపిస్తుంది. మరి అటువంటి కుందేలకు కొమ్ములు అయితే ఉండవు. మామూలుగా పశువులకు మేకలకు గొర్రెలకు ఉన్నట్టుగా వాటికి కొమ్ములు అయితే ఉండవు. కానీ ప్రయత్నం చేత ఏదైనా ప్రయత్నం చేసి దానికి కొమ్ము అయినా గుర్తించవచ్చు, ఆ కొమ్మును తీసుకొని రావచ్చు. కానీ ఎంత ప్రయత్నము చేసినా మూర్ఖుణ్ణి మాత్రం మనం రంజింపలేము అని చెప్తున్నాడు. ధన్యవాదాలు మిత్రులారా, ఇంతసేపు ఓపికతో మా కార్యక్రమాన్ని వీక్షించినందుకు.
తిరిగి మీకు ఒక చిన్న విన్నపం, ఈ కార్యక్రమానికి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కనే ఉన్నటువంటి సింబల్ను ఒకటి, తద్వారా నేను చేసే కొత్త కొత్త వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ల రూపంలో అందించబడతాయి. మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ సెలవు.